తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలోని స్థానిక కరణంగారి సెంటర్ వద్ద చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ తన నూతన బ్రాంచ్ ని ప్రారంభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కామేశ్వరరావు మాట్లాడుతూ మా బ్యాంకు ప్రజలకు ఎంతో దగ్గరవుతుందని ఆయన నైన్టీన్యూస్ కి తెలిపారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక కర్ణం గారి సెంటర్ వద్ద ఉండడం జరిగింది మరి ఈ రోజు ఏదైతే చైతన్య గ్రామీణ బ్యాంక్ ఏదైతే ఉందో ఇక్కడ సుదీశ్వరమైన ప్రదేశంలో ఇక్కడ ఓపెన్ కలెక్టర్ గారు డాక్టర్ మురళీధరెడ్డి గారి జిల్లా కలెక్టర్ మురళీధరెడ్డి గారి మీద ఈ బ్యాంక్ అయితే ఓపెన్ అయింది మరి మనతో పాటు ఇక్కడ మేనేజర్ కూడా మనతో పాటు ఉన్నారు వారితో మాడే ప్రయత్నం చేద్దాం మరి ఎందుకంటే ప్రతి ఒక్కరికి బ్యాంకు అందుబాటులో ఉండాలి అదేవిధంగా చాలా ఆ ప్రజలందరికీ కూడా చాలా దగ్గరగా ఉండాలి ఈ విధంగా ఇక్కడ బ్యాంక్ కూడా చాలా విచ్చు ఆ ప్లేసెస్గా ఉంది చక్కగా ఏంటంటే కరోనా మీద ఉన్న ప్రికాషన్ కూడా జార్ తీసుకొని ఇక్కడ కస్టమర్స్ సాటిస్ఫై చేస్తున్నారు వీడియో నుంచి స్టార్ట్ అవుతుంది సర్వీస్ మరి మరి మనతో పాటు మేనేజర్ అయితే తీసుకుని ప్రయత్నం చేస్తాం చైర్మన్ మనతో పాటు చైర్మన్ అయితే మనతో ఉన్నారు చైర్మన్తో మాట ప్రయత్నం చేస్తాం సార్ చెప్పండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నైంటూ సబ్ నుంచి మీకు యూస్ కంగ్రచేషన్స్ అంటే సార్ చెప్పండి ప్రజలకు ఏ రకంగా మీ నుంచి సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నారు మనకి ఈ రోజు స్పేషియస్ లోకి కలెక్టర్ గారు గౌరవనీయ మురళీధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రిమ్ షిఫ్టింగ్ చేయడం జరిగింది చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గుంటూరు డిస్టిక్స్లో రెండు వందల ఇరవై రెండు బ్రాంచ్లతో ఆపరేట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ టోటల్ బిజినెస్ ఉంది డిపాజిట్స్ ఆరు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లు అడ్వాన్సెస్ ఆరు వేల నాలుగు వందల ముప్పై కోట్లు టోటల్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై క్లోజ్ అయిన క్వార్టర్కి ఇంత బిజినెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఖాతాదారుల సౌకర్యార్థం ఈ బ్రాంచ్లో ఎస్పెషల్లీ లాకర్స్ అరేంజ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ లాకర్స్ లాకర్ ఫెసిలిటీస్ అందరూ సీనియర్ సిటిజన్స్ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం నెక్స్ట్ కస్టమర్స్కి కేసీసీ లోన్స్ అంటే క్రాప్ లోన్స్ తర్వాత డ్వాక్రా వాళ్ళకి డ్వాక్రా రుణాలు హౌసింగ్ లోన్స్ గోల్డ్ లోన్స్ తర్వాత ప్రాపర్టీ లోన్స్ రీసెంట్గా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ కస్టమర్స్ యూటిలైజ్ చేసుకోవాల్సింది కోరుతున్నాం తర్వాత అన్ని బ్రాంచెస్ రెండు వందల ఇరవై రెండు బ్రాంచెస్ హండ్రెడ్ పర్సెంట్ కంప్యూటరైజేషన్ చేయడం జరిగింది తర్వాత నెఫ్ట్ ఆర్టీజీఎస్ ఐఎంపిఎస్ తర్వాత సిజీజీబీ మనీ యాప్ ద్వారా కూడా కస్టమర్స్ కస్టమర్స్ వాళ్ళ తాలూకు ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ చేసుకోగలరు ఈజీగా మా స్టాఫ్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది స్టాఫ్ యంగ్ స్టాఫ్ ఉన్నారు బ్యాంక్లో వీళ్ళందరూ కూడా కస్టమర్స్కి త్వరితగతిన వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత లార్జ్ స్కేల్లో కస్టమర్సు తర్వాత వెల్వేషర్సు ప్రెస్ అంతా వచ్చి ఈ ప్రోగ్రామ్ ఇంత విజయవంతం చేసినందుకు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చైర్మన్ కమిషనర్ సార్ అయితే ఇక్కడ ప్రజలకు అందుబాటులో అన్ని రకాల సర్వీసులు మేము చేస్తున్నాము అదేవిధంగా యూత్ మెయిన్ ఏదైతే ఉందో యూత్తో టీం కూడా చాలా అగ్రెసివ్గా చాలా స్పీడ్గా పనిచేస్తున్నామని చెప్తున్నారు మరి చూద్దాం ప్రజలు దీని యొక్క యొక్క బ్యాంక్ యొక్క ఆ సర్వీస్ని ఉపయోగించమని కోరుతూ నైట్ న్యూస్ కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్ నైన్టీ న్యూస్ కాకినాడ